Good morning, Lady Tiger Shavya. Yes, good morning, Andy. నువ్వేదో తొక్కలో ఛానల్ పెట్టి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నావు అంటే నువ్వు ఎంత చించుకున్నా నువ్వేం పీకలేవు. సార్, మురళీకృష్ణ గారు, మీ విజ్ఞతకే వదిలేస్తున్నామండి. ఎస్, నేనేం పీకుతానో నేనేం పీకలేనో నాకు తెలుసు, ఓకేనా? అండ్ ఎస్, ఎట్లీస్ట్ పబ్లిసిటీ కోసం మేము మంచన్న మాట్లాడుతున్నాం కదా, మీరు గది కూడా చేస్తలేరు కదా సార్. ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి అనేక దారులు ఉంటాయండి, ఓకే? అనేక దారులు ఉంటాయి. నేను తలుచుకుంటే నేను ఒక చైల్డ్ ఆర్టిస్టు, ఓకే? నేను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినాను, మీకు తెలుసో లేదో. సౌందర్య గారితో చేశాను, తర్వాత కొన్ని సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినాను. సో చాలా చేసినాను. నేను రేడియో జాకీగా ఉన్నాను. నేను తలుచుకుంటే నేను అందులో ఎంటర్టైన్మెంట్లో సెటిల్ అయిపోతా కదా. నాకెందుకు ఇదంతా? నేను ఎందుకు పొలిటికల్గా నేను ఎందుకు వెళ్ళాలి? ఆల్వేస్ థ్రెట్స్కి ముందరికి ఎందుకు వెళ్ళాలి? మీ అందరితో నేను మాటలు ఎందుకు అనిపించుకోవాలి? సంపాదించాలంటే అనేక రకాలు ఉన్నాయి. మేము సంపాదించాలంటే వెబ్ సిరీస్ తీస్తామండి. మేము వెబ్ సిరీస్ తీస్తాం. ఎంతమంది వెబ్ సిరీస్తో డబ్బులు సంపాదిస్తలేరు? చాలామంది ఉన్నారు, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓకే? అండ్ ఓకే టీవీ మెయిన్, ఇది ఒక్కటే లేదండి, మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. మా కమ్యూనిటీకి వెళ్ళి చూడండి. ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ ఉన్నారు, ఎంటర్టైన్మెంట్లో 250,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే టీవీ హెల్త్ ఉంది, ఓకే టీవీ డివోషనల్ ఉంది, ఓకే? ఓకే టీవీ ఆంధ్ర ఉంది, సో నెంబర్ 1 తెలంగాణ ఉంది. సో ఇటువంటివి చాలా ఉన్నాయండి, మాకు ఛానల్స్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. మేము సంపాదించుకోవాలంటే వాటి ద్వారా సంపాదించుకుంటాం, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సంపాదించడానికి ఇట్లా స్క్రీన్ పెట్టుకొని మాట్లాడడం ఒకటే పద్ధతి కాదు. బట్ నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ ప్రకారంగా నేను ముందరికి వెళ్దాం అనుకుంటున్నా, ఓకే? నేను తలుచుకుంటే నేను యాక్టింగ్ చేయగలుగుతా, యాక్టింగ్లోకి వెళ్ళగలుగుతా, వెబ్ సిరీస్ చేయగలుగుతా. మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. డాక్యుమెంటరీస్ చేస్తాం మేము, మేము వీడియో షూట్స్కి పంపిస్తాం మా కెమెరాస్ని. సో అనేక రకాలుగా మాకు డబ్బులు వస్తాయి. ఈ ప్లాట్ఫామ్లో అనేక రకాలుగా డబ్బులు వస్తాయి. ఒక గరం చాయ్ వార్తలు చెప్పుకొని మేము ఏదో పెట్టుకోవడానికి కాదు. ఇంకా చెప్పాలంటే దీనికన్నా కూడా దానివల్లనే ఎంతమంది ఫేమస్ అయ్యారండి వెబ్ సిరీస్ వల్ల. వాళ్ళకున్న వాల్యూ వేరు, మేము తలుచుకుంటే అది కూడా చేస్తాం. అర్థమైందా? నేను ఒక సింగర్, ఓకే? నేను సాంగ్స్ కూడా బాగా పాడతా, అట్లా కూడా మేము చేయొచ్చు. అండ్ నేను కూచిపూడి డాన్సర్, నేను తలుచుకుంటే దాన్ని కూడా నేను చేస్తాను. ఇది ఒక్కటే కాదు కదండి, అనేక రకాలుగా ఉన్నాయి. కానీ ఎట్లీస్ట్ మీకు రాని ఆలోచన మాకైనా వచ్చింది కదా. ఏదో పాపులారిటీ కోసమో లేకపోతే ఇంకేదేనికోసమో ఇంకో దేనికోసమో చేయాలనుకుంటే అనేక రకాలుగా నేను వెళ్ళొచ్చు. ఇది ఒక్కటే కాదు మాకు. కానీ నాకు ఒక ప్యాషన్ తోటి, ఒక ఇంట్రెస్ట్ తోటి నేను ముందుకు వచ్చిన, ఏదో ఒక చేద్దామన్నదానికోటి ముందుకు వచ్చిన. అర్థమైందా? సో మీరు ఎట్లీస్ట్ అది కూడా చేస్తలేరు కదండి. పాపులారిటీ కోసం చెడు చేయట్లేదు నేను, పాపులారిటీ కోసం మంచి చేస్తున్నా. ఆ రెండింటికి మధ్యలో తేడా తెలుసుకోండి. అండ్ ఇంకోసారి ఈ పీకుడ్ లాంగ్వేజ్, డింపుల్ లాంగ్వేజ్ మాట్లాడకండి. అండ్ మీరు అంటే ఇప్పుడు నేను భాస్కర్ అవధూత రిప్లై, డోంట్ రిప్లై టు ఇంప్రాపర్ కమెంట్స్. ఎస్, అంటే ఇంప్రాపర్ కమెంట్స్ అంటే బాధ అనిపిస్తూ ఉంటుందండి. చాలామంది, ఇప్పుడు నేనే కాదు, చాలామంది ఉమెన్ యాంకర్స్ ఉంటారు. వాళ్ళు ఒక ఫ్రేమ్లో నుంచోని వాళ్ళ క్వశ్చన్స్ అడగడం వాళ్ళ బాధ్యత. కానీ వీడు ఆ గెస్ట్ చెప్పే ఆన్సర్ని వదిలేసి యాంకర్ అన్న క్వశ్చన్స్ మీద మాట్లాడతారు. ఒక ఒక ప్లేస్లో కూర్చొని ఇష్టం వచ్చినాడు కమెంట్స్ పెడతారు, నీచాది నీచంగా పెడతా ఉంటారు ఉమెన్ యాంకర్స్ మీద, ఉమెన్ జర్నలిస్ట్ల మీద, ఫ్రేమ్లో కనిపించే వాళ్ళ మీద. చాలా బాధ అనిపిస్తుంది. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను, కేవలం నా ఒకదాని గురించే కాదు. అండ్ ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఇంటర్వ్యూ మీద కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా నీచాది నీచంగా కమెంట్స్ పెడతా ఉన్నారు. సరే, చూసి చూసి నేను వదిలేస్తున్నా. బట్ ఇప్పుడు నువ్వు బహిరంగంగా పెట్టావు కాబట్టి నేను నీకు ఒక ఆన్సర్, నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. నీకైనా ఇదే లాంగ్వేజ్ వెళ్ళి నీ ఇంట్లో మాట్లాడుకో, మీ అమ్మతోనో, మీ చెల్లితోనో, మీ అక్కతోనో, మీ పక్కింటోళ్ళతో మాట్లాడు. అంత ధైర్యం ఉంటుందా? ఫ్రేమ్లో కనిపించే మా సొంట వాళ్ళ మీద ఇటువంటి లాంగ్వేజ్ ఉంటుంది. సో దయచేసి ఆలోచించు. నీ ఏజ్ ఎంతనో నాకు తెలియదు, నాకంటే ఎక్కువ ఏజా చిన్న ఏజా నాకు తెలియదు. అండ్